హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను నాగమణి రెడ్డి, నాగమణి రెడ్డి ఛానల్ నుంచి. ఈరోజు మీకు నేను సింపుల్గా టొమాటో వేసి చికెన్ కర్రీ చేస్తున్నానండి. అలాగే నా ఛానల్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దండి, లైక్ చేయండి. ఈరోజు మనం చక్కగా సింపుల్గా చికెన్ కర్రీ చేస్తున్నానండి. నేను దీన్ని చక్కగా చూడండి, నెయ్యి నూనె పొయ్యి మీద పెట్టాను. కొంచెం యాలకులు, రెండు యాలకులు, రెండు లవంగాలు, కొంచెం చెక్క వేసేసాను. వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి. ఇది కొంచెం వేగిద్దాం. ఇప్పుడు దీనిలో మనం ఒక పెద్ద ఉల్లిపాయ సన్న ముక్కలు తరిగి పెట్టుకున్నాను. అవి వేస్తున్నాను. టైంలోనే చికెన్ వేసేసామనుకోండి, కొంచెం పచ్చంతా పోతుంది. శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ ఒక హాఫ్ కేజీ తీసుకున్నానండి. చికెన్ కండి కొంచెం నీటి వాసన ఉంటుంది. ఎప్పుడైనా సరే మీరు డైరెక్ట్గా మనం అన్నీ వేసేసాక తర్వాత చికెన్ వేసామనుకోండి, వాసన వచ్చేస్తుంది. అలా కాకుండా ఇలా వేసి నూనెలో కొంచెం ఇలా కదిలించాక మనం మూత పెట్టేసి వదిలేసామనుకోండి, ఒక 5 నిమిషాలకి దానిలో ఉన్న నీచంతా పోయి. కొంచెం ఉప్పు వేస్తున్నాను, అలాగే కొంచెం పసుపు కూడా వేసేద్దాం. కొంచెం కలిపేసి మూత పెట్టేస్తాను. ఈ ఉప్పుకి చక్కగా నీరంతా బయటకు వచ్చేసి దీనిలో నీరంతా కూడా వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనం మూత పెట్టామనుకోండి, చక్కగా దానిలో నీరంతా పోయిన తర్వాత మనం ఇంకా ఏమేమి వేయాలో వేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసానండి. చూడండి, చక్కగా ఆ చికెన్లో ఉండే నీరంతా బయటకు వచ్చేసి ఇవి చక్కగా వేగినవి కదా. ఇప్పుడు మనం గ్రేవీ కోసమని ఒక 2 పెద్ద టొమాటోలు కోసి ముక్కలుగా వేసేసుకుంటున్నాను. దీనిలో ఇప్పుడు మనం కొంచెం గరం మసాలా పౌడర్ అండి, అలాగే కొంచెం కారం. నేను మేము కారం తక్కువ కాబట్టి 1 స్పూన్ కారం వేస్తున్నాను. తర్వాత మనకి చికెన్ మసాలా ఉంటుంది కదండి, కొంచెం చికెన్ మసాలా ఒక స్పూను చికెన్ మసాలా వేసేస్తున్నాను. వేసి బాగా కలిపేద్దాం. ఇప్పుడు దానిలో ఉన్న పచ్చంతా కూడా పోవాలి, టొమాటో ఉరకాలి కాబట్టి మనం కొంచెం నీళ్లు పోసేసి ఒక చిన్న గ్లాస్ నీళ్లు పోసేసి మూత పెట్టేద్దామండి. చక్కగా అది ఉడికిపోతుంది. ఉడికిన తర్వాత ఇంకా మనం వేయాల్సినవి ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను మీకు. మూత పెట్టేస్తాను. ఒక 10 నిమిషాల తర్వాత తీసానండి. చూడండి, చక్కగా ఉడికేసింది. ఇంకొంచెం మనం దీనిలో కొత్తిమీర కాడలు, కరివేపాకు వేసేస్తున్నాను. కొత్తిమీర కూడా మనండి కాడలు కూడా చాలా ఆరోగ్యానికి మంచిది. జనరల్గా అందరూ కొత్తిమీర పైన ఆకులు మాత్రమే వాడతారు, కానీ నేను మాత్రం కొత్తిమీర కాడలు కూడా వేసేస్తానండి ఉడికే టైంలో. చూడండి ఫ్రెండ్స్, నేను చక్కగా ఉడికింది. టొమాటోలు ఎక్కువ వేయటం వల్ల టొమాటో చికెన్ కర్రీ అనొచ్చు దీన్ని, చూసారు కదా. కొంచెం ఇలా మనకి కొంచెం జ్యూసీగా కావాలి అనుకుంటే ఇలాంటప్పుడు ఆపేసుకోవచ్చు అండి. ముక్క కూడా ఉడికింది చక్కగా. లేదు, ఇంకొంచెం మనకి నీరంతా పోయేలాగా ఉడికించుకోవాలి అంటే ఒక 2 నిమిషాలు ఉడికించామనుకోండి, ఎంత చక్కగా దానిలో నీరంతా పోయి ఎంత చక్కగా వస్తుంది. నేను కొంచెం నీరు తగ్గిద్దాం అనుకుంటున్నాను. మళ్ళీ మూత పెట్టి 1-2 నిమిషాలు ఉడికించేద్దాం. మొత్తం ఎంత చక్కగా నీరంతా పోయి డ్రైగా అయిపోయింది కదా. ఇంక ఇప్పుడు ఆపేసేసానండి. ఇప్పుడు ఇది మనం సర్వింగ్ బౌల్లో వేసేసుకుందాం. చ
చాలా బాగుంటుందండి. ఇది చాలా సింపుల్ కర్రీని అందరు చేసుకునేదే కాకుంటే నేను మసాలాలు మనం దంచకుండా చికెన్ మసాలా తెచ్చుకున్నానండి. ఇదంతా వేసేసాక చివరిలో మనం చక్కగా కొత్తిమీర, వేడివేడిగా ఉన్నప్పుడే కొత్తిమీర వేసేసామనుకోండి చక్కగా ఆ వేడికే మగ్గిపోతుంది. ఇది ఫ్రెండ్స్ చికెన్ కర్రీ, సింపుల్ చికెన్ కర్రీ ఈరోజు మా ఇంట్లో చేసుకుంది. మీకు ఎలా ఉందో ఎలా చాలా ఈజీగా చేసుకోవచ్చు సింపుల్ కర్రీ కాబట్టి. మీరు కూడా ఒకసారి చేసుకొని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఎలా ఉందో కామెంట్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి. లైక్ చేయటం అస్సలు మర్చిపోవద్దు. నా ఛానల్ కొత్తగా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ దగ్గర టచ్ చేశారంటే ఆల్ నోటిఫికేషన్స్ ఉంటాయి. దీనిలో హెల్తీ హెల్తీ రెసిపీస్ అవన్నీ ఉన్నాయండి. చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకా చూస్తూ ఉంటే లైక్ చేయటం మర్చిపోవద్దండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ దగ్గర కనుక ఆల్ టచ్ చేశారు అంటే అవి వచ్చాక ఆల్ నోటిఫికేషన్స్ వస్తాయంటే ఇలాంటి మంచి మంచి వీడియోలు చూసి ఎలా ఉన్నాయో కామెంట్ మాత్రం చేయండి ఫ్రెండ్స్. ఈ ఒకసారి చేసిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ చేయక్కర్లేదండి. ఉంటాను ఫ్రెండ్స్, బాయ్ బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.